అయితే మీకు ఒక పాయింట్ అయితే చెప్పాలి మీరు ఆఫీస్ కు వచ్చినప్పుడు ఎంప్లాయీ ఇన్ అవుట్ అంటే కొన్ని చోట్ల మీకు యాక్సెస్ అవ్వకపోతే మీరు ఆఫీస్ కు వచ్చినట్టు తెలియాలంటే ఇక్కడ ఉంటది ఆయన కూర్చున్నాడు కదా టేబుల్ ఆయన ఆపోజిట్ లో ఉంటది ఎంప్లాయీ ఇన్ ఒకవేళ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఎంప్లాయీ అవుట్ అని పెట్టండి ఈవినింగ్ 6 కి కనిపిస్తుందిగా అదిగోండి తను పెడుతుంది అక్కడ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఫరీద్ భట్ల పాలెం యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు దాకా మన ఛానల్లో కొంచెం రంజాన్ సీజన్ ప్లస్ నాకు కొత్త ప్రాజెక్ట్ కూడా వచ్చింది సో అందుకే వీడియోస్ అనేవి డిలే అయ్యాయి సో ఇప్పటి నుంచి నేను అయితే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను ఇదిగోండి మీరు చూసుకోవచ్చు ఇట్లా నేను ఇక్కడే రూమ్ దగ్గర ఉండి చేస్తున్నా ఇదే నా బెడ్ అండ్ బ్యాగ్ మిడిల్ది అది నా కబోర్డు సో ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నా లాస్ట్ వీక్ కూడా వెళ్ళా బట్ వీడియో అయితే చేయలే ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్ ఉండడం వల్ల సో ఇప్పుడు కూడా ఉంది బట్ మా ఫ్రెండ్స్ అయితే వస్తా అన్నారు వాళ్ళని కూడా వీడియోలో తీసుకురావచ్చు అండ్ నా వర్క్ చేసుకోవచ్చు అని ఒకవేళ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయమాకుండా చూడండి అసలు యాక్చువల్ డే ఎట్లా ఉంటుంది ఆఫీస్కి ఎట్లా వెళ్తా అనేది నేను పీజీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను సో న్యూగా మన ఛానల్ని ఎవరినైనా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయకుండా చూస్తున్నారు సో ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్గా ఇంకా ఆఫీస్కి అయితే వెళ్దాం లాస్ట్ టైం పీజీ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే వచ్చింది సో బ్యాక్గ్రౌండ్ ఏమైనా నాయిస్ వస్తే వదిలేయండి సో ప్రెజెంట్ అయితే నేను వేరే పీజీలో ఉంటున్నా సేమ్ పీజీ కాబట్టి లాస్ట్ టైం కోలివింగ్ పీజీ ఇది వచ్చేసి నార్మల్ బాయ్స్ పీజీనే సో దీని గురించి కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను మీకు ఇదైతే నేను 3 షేరింగ్ ఉంటున్నా బట్ కాస్ట్ ఇవన్నీ సపరేట్ వీడియో చేస్తా కాబట్టి ఫుడ్ ఎట్లా ఉంది ఇక్కడ ఏ పీజీ అయితే బాగుంటుంది వెళ్ళేటప్పుడు చూపిస్తా ఇక్కడ ఏ పీజీస్ ఉన్నాయని సో చలో బాయ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతున్నా యాక్చువల్లీ డైలీ బైక్ మీదే వెళ్తా బట్ మనోడుకు ఫ్రెండ్ వస్తున్నాడంటే ఎర్లీగానే వెళ్తున్నా 9కే సో చూసుకోవచ్చు ఇవన్నీ పీజీసే ఇక్కడ నార్మల్ హౌస్ అనేది ఉంది అనేది కూడా ఒకటైతే నాకు తెలియదు ఈ ఏరియా మొత్తం అన్నీ పీజీసే మ్యాక్సిమం అన్ని కోలివ్ పీజీస్ ఎక్కువ ఉన్నాయి ఒకవేళ బాయ్స్ పీజీస్ కూడా ఉన్నాయి బట్ కంపేర్ టు కోలివ్ కోలివ్ ఎక్కువ ఉన్నాయి కోలివ్లో మైనస్ థింగ్స్ ఉన్నాయి ప్లస్ థింగ్స్ ఉన్నాయి అవన్నీ సపరేట్ వీడియో చేస్తాను సపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను దాని గురించి మోస్ట్లీ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ రోడ్ అయితే అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి 1 కిలోమీటరే మన ఆఫీస్ అయితే వెళ్తాను యాక్చువల్లీ తనే వస్తా అన్నాడు బట్ తనకి ఇంకో కాల్ కూడా ఉంది మళ్ళీ ఇంకా ఎర్లీగా వచ్చి నన్ను పిక్ చేసుకొని మళ్ళీ వెళ్ళి సో ఇదంతా నాకు టైం సెట్ అవ్వదు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవ్వదు సో అందుకనే నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపో నేను ఇట్లా వచ్చేస్తా అని చెప్పాను సో నేను ఉండే ఏరియా చెప్పలేదు కదా ఇది గౌల్డ్ ఒడ్డి ఎక్కడంటే క్యూ సిటీ పక్కన ఒకవేళ ఎవరైనా మన సబ్స్క్రైబర్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా పింగ్ చేయండి వీలైతే మీట్ అవుదాం మా టౌన్లో కూడా ఉండదు ట్రాఫిక్ ఇక్కడ ఇంత ట్రాఫిక్ అయితే ఉంటుంది చూడొచ్చు ఇక్కడ ఆటో స్టాండ్ అనుకోవచ్చు ఆటోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ పీజీల్లో ఉండే ఎంప్లాయీస్ అంతా ఇక్కడే ఉంటారు మ్యాక్సిమం ఫైనల్లీ చూసుకోవచ్చు ఆఫీస్కి అయితే వచ్చా అక్కడ చూసారుగా ఎంతమంది ఎంప్లాయీస్ అయితే ఆటోస్ దగ్గర ఇది స్ట్రగుల్ అయితే అవుతున్నారు సో డైరెక్ట్గా ఇక్కడ ఆఫీస్ దగ్గర లేకపోయేసరికి నేను అక్కడ వెయిట్ చేసి సైడ్ అయితే వచ్చాను సో సౌరవ్ వస్తున్నా అన్నాడు బట్ తను గర్ క్యాంపస్కి అయితే వెళ్ళాడు సో మనమేమో ఇక్కడ వెయిట్ చేద్దాం వచ్చే వరకు ఇంకా సౌరవ్తో పాటు నా బీటెక్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు సో వాళ్ళు వస్తారన్నారు వాళ్ళని కూడా ఈ వీడియోలో అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను ఏమైనా కల్చరల్ ఈవెంట్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినా క్యాప్జన్లో ఇక్కడే చేసేది హైదరాబాద్ మెయిన్ క్యాంపస్లో అయితే సో ఇక్కడే కూర్చుంటాను ఒక 10 మినిట్స్ వాళ్ళు వచ్చే వరకు నైట్ నిద్ర లేదు కాబట్టి కొంచెం ఫేస్ ఇట్లా ఉంది కొంచెం మేమైతే అనుకోమాకండి సో మన ఫ్రెండ్ అయితే వస్తున్నాడు చూపిస్తాను యా
ఇద్దరం సేమ్ బీటెక్ సేమ్ కాలేజ్. హాయ్ కావి అడావుడి, తు వచ్చి దూరు కాయతో ఈ మైక్ ని సునాదని. ఈ మైక్ యాక్చువల్లీ ఈ మైక్ సూపర్ గా స్పాంజ్ అతనా స్పాంజ్ అయ్యా ఎతో పర్వాని వాయిస్ ఏతో వచ్చేది రికార్డ్. వెయిటింగ్ యా. సో ప్రెసెంట్ అయితే సౌరవ్ అయితే వచ్చాడు కదా బీటెక్, ఇంకా బీటెక్ నుంచి ఇంకో ఫ్రెండ్ అండ్ మన కొలీగ్ అయితే ఇంకోళ్ళు రావాలి. సో మొత్తం 2 మెంబర్స్ అయితే రావాలి. వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం, 10 మినిట్స్ పట్టిద్ది. యాక్చువల్గా ప్రాజెక్ట్లు అయితే ఉన్నావు, ప్రాజెక్ట్ మెహేనా తూబి అందరూ ఉన్నారు ప్రాజెక్ట్లో. కాకపోతే డైలీ ఇట్లా ఉంటుందంటే ఉండదు. నేను డైలీ నిన్న వీక్ అంతా వచ్చాను, వర్క్ అంతా అదే చూసుకున్నాను. బట్ ఈరోజు మన వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం లేట్ అయినా అవైలబుల్ పెట్టి వర్క్ చేసుకుందాం. సో మీరు ఇప్పుడు మేమందరం ఇట్లా కలుస్తున్నాం, చిల్ అవుతున్నాం, ఇట్లా ఉంటుంది లైఫ్ డైలీ అయితే అనుకోమాకండి. అంతేగా బ్రో? అంతే అంతే. సో మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళిద్దరు ఇంకా రాలా, మేమైతే ఇక్కడే కూర్చున్నాం. చెట్ల కింద కొంచెం చల్లగా ఉందని, వ్యూ అయితే చూడండి బాగుంది. సో వాళ్ళు వచ్చేంతవరకు ఇక్కడే వెయిట్ అయితే చేస్తాం. ఇప్పుడు దాకా అటు ఇటు తిరిగాం బట్ అన్నీ క్యాప్చర్ చేయలేను కాబట్టి యాక్సెస్ ఏరియా క్యాప్చర్ చేయను. సో నార్మల్ ఏరియానే చూపిస్తాను మీకైతే. మళ్ళీ ఎవరైనా చూసి వీడియో మళ్ళీ డిలీట్ చేయండి అది ఇది అంటారేమో అని. బట్ లాస్ట్ టైం కూడా నేను ఆఫీస్ నార్మల్ ఏరియానే చూపించాను, మొత్తం యాక్సెస్ ఏరియాస్ అయితే ఏం చూపిలేదు. ఈసారి కూడా అంతే, యాక్సెస్ ఏరియా అయితే ఏం చూపిను, ఓన్లీ ఇట్లా నార్మల్ ఏరియా అండ్ మా ఫ్రెండ్స్ని ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తూ ఇట్లా నా వర్క్ ఎట్లా ఉంటుందని చూపించడానికి వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఫైనల్లీ సౌరవ్ అయితే వచ్చేసాడు. హాయ్ చెప్పు బ్రో. హాయ్. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు లాస్ట్ మాస్టర్ చెఫ్ ఆడిషన్స్ అప్పుడు కలిసాం, మళ్ళీ ఇప్పుడే ఆఫీస్లో కలవడం. సో ఈరోజు సోహెల్ ఇడువక్క మన కొలి బ్రో ఇద్దరు, ఇంకా ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది లోపల. బీటెక్ క్లాస్మేటే కాకపోతే జూనియర్. నేనైతే మైక్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మైక్ యూజ్ చేస్తే ఇక్కడ అందరికీ తెలిసిపోయింది వీడియో ఇట్లా చేస్తున్నామని. సో అందుకే నార్మల్గా వాయిస్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తే కొంచెం ఇగ్నోర్ అయితే చేయండి ఈ వీడియోకి. సో లోపలికి అయితే వెళ్తున్నా. ఇది వచ్చేసి SB3 బ్లాక్. ఇక్కడ యాక్సెస్ చేసి ఇంక లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను. అప్పుడు దాకా వర్క్ చేస్తున్నావు అన్నమాట. సౌరవ్ వచ్చింది వర్క్ అంటే నేను చెప్పిన రేపు పొద్దున చూసుకో ఇప్పుడు ఏమి. ఓకే ఓకే. ఎందుకు అంత తక్కువ అయింది వర్క్ అని చెప్తున్నా, అంత చేసిన ఇది గ్రూప్ లో పెట్టిందా అది? గ్రూప్ లో పెట్టింది. ఏం చెప్పాలి అయితే ప్రెజర్ అయితే ఉంది. సో చూసారు కదా జాబ్ వచ్చేలాగా ఒకటి, జాబ్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ వస్తే ఇట్లా ఉంటుంది రాడ్. అందులోనే దట్టు మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రాడ్ ప్రాజెక్ట్స్లో పడితే ఇట్లా ఉంటుంది చూడవచ్చు. మా కొలీగ్ కష్టాలు, ఇంకో ఇటు పక్క ఇంకో ఉన్నాడు. ఏమ్మా ఎంతవరకు వచ్చింది వర్క్? స్క్రమ్ కాల్ ఉందమ్మా. నెక్స్ట్ నీకు ఎర్రర్స్ చూసి పెద్ద టాస్క్ ఉంటుంది. ప్రెజర్ ఉందా మరి నీకు మనోడుకున్నట్టు? ప్రెజర్ అంత ఏం లేదు. ప్రెజర్ ఏం లేదులే కానీ ఓకే. ఇప్పుడు యాక్సెస్ ఏమి ఇవ్వలేదా నీకు? యాక్సెస్ మొన్న వచ్చింది, మండే నిన్ననే వచ్చింది యాక్సెస్. మొత్తం అన్నిటికీ యాక్సెస్ నిన్న వచ్చింది. మొత్తం 1 మంత్ నుంచి చేస్తుంటే నిన్న వచ్చింది యాక్సెస్. 1 మంత్ నుంచి యాక్సెస్ లేకుండానే వర్క్ చేయ వర్క్ చేయాలని చెప్తాను. శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఇంకా అవ్వలేదు. సో శాలరీస్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రెషర్కి ఒక శాలరీ, కన్సల్టెంట్స్కి అయితే ఇంకోటి, ఇట్లా ఉంటుంది. నేనైతే లిటిల్ బిట్ బుక్లో అయితే రాసుకుంటున్నాను, పాయింట్స్ అయితే మెయిన్ పాయింట్స్, అందుకని బుక్ పెట్టుకున్నాను. ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు చూసుకున్నాను.
చిన్న కాల్ ఉంటే కాల్స్ అనేవి అయిపోయాయి. ప్రెజెంట్ మేమైతే SB1 బ్లాక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ కూర్చుని తర్వాత లంచ్కి అయితే వెళ్తాం. టైం అయితే 12:20 అవుతుంది. సో చూడొచ్చు గ్రీనరీ అయితే బాగుంది ఈ మెయిన్ క్యాంపస్లో అయితే. ప్రజెంట్ అయితే మనమైతే SB1 బ్లాక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో లోపల చూపిలేము కాబట్టి ఇక్కడి నుంచి క్లోజ్ చేస్తున్నారు. యా హలో గాయస్, వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాము. చూపిస్తాను. సో చూడొచ్చు ఇదే క్యాఫ్టేరియా. ఇది 3 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి వెజ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి నాన్ వెజ్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు చైనీస్ ఐటమ్స్ ఇట్లా ఉంటాయి. ఇది తెలియని వాళ్ళకే చెప్తున్నాను, మళ్ళీ తెలిసిన వాళ్ళకి అయితే ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఎవరైనా న్యూగా వచ్చిన వాళ్ళ వాళ్ళకైతే హెల్ప్ అయ్యింది. మీరు లంచ్ బుక్ చేసుకోవడానికి గోకానా యాప్ అయితే ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి, యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, సైన్ ఎట్లా అవ్వాలనేది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ప్రెజెంట్ లంచ్కి అయితే వెళ్తున్నా. అయితే మీకు ఒక పాయింట్ అయితే చెప్పాలి, మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంప్లాయ్ ఇన్ అవుట్ అంటే కొన్ని చోట్ల మీకు యాక్సెస్ అవ్వకపోతే మీరు ఆఫీస్కి వచ్చినట్టు తెలియాలంటే ఇక్కడ ఉంటుంది. ఆయన కూర్చున్నాడు కదా టేబుల్, ఆయన ఆపోజిట్లో ఉంటుంది ఎంప్లాయ్ ఇన్. ఒకవేళ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఎంప్లాయ్ అవుట్ అని పెట్టండి. ఈవినింగ్ 6కి కనిపిస్తుందిగా, అది కొంటే తను పెడుతుంది అక్కడ. సో అది డైలీ యాక్సెస్ మీకు చూసుకోవాలంటే. ఎక్కువ మంది క్యూలో ఉన్నారు అండ్ మేము బిర్యానీ ట్రై చేయలేదని ట్రై చేసా, అస్సలు బాగాలే, నాకైతే నచ్చలే, మనీ అయితే వేస్ట్, మీరైతే సాహసం చేసి ట్రై అయితే చేయమాకండి. ప్రెజెంట్ అయితే సౌరవ్ వచ్చాడు కాబట్టి జిమ్ చూపించడానికి తీసుకెళ్తున్నా. ఇది వచ్చేసి గేమ్స్ ఆడుకునే ఏరియా. క్యారమ్స్ ఉంటాయి, ఇంకా ఇంకేమి ఉండవులే. చూద్దాం ఫస్ట్ ఇది. సో ఇటు వచ్చేసరికి జిమ్ ఏరియా. లోడింగ్ చూపిస్తా, అడుగుతావా? మంత్లీ 500 అడిగినా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు కాబట్టి కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది కాబట్టి నేనైతే వాయిస్ అనేది తగ్గించేసా. చూడొచ్చు ఎక్విప్మెంట్స్ అయితే పర్లా బాగానే ఉన్నాయి, బట్ 500 ఎందుకు ఛార్జ్ చేస్తున్నారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. లంచ్ అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్ చూసుకోవచ్చు. టైం 3:30కి అయితే వచ్చేసాం మేము. 2:30 అట్లా వెళ్ళి 1 అవర్ పట్టింది లంచ్ మొత్తం అట్లా కవర్ చేయడానికి. ఫైనల్లీ టైం అయితే చూసుకోవచ్చు 7:25 అయితే అవుతుంది. ఈరోజు చిన్న వర్క్ ఉండి ఇంకా వీడియో కూడా అందుకే అట్లా అట్లా చేసిన, క్లారిటీ ఏమైనా మిస్ అయితే ఏమనుకోమాకండి. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం Day 1 ఎట్లా ఉంటుంది చూపించాం క్లారిటీగా. సో అన్నీ క్లారిటీగా రావాలని లేదు, ఎందుకంటే మాకు వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. ఎడిటింగ్లో ట్రై చేస్తాం. అమ్మా, మార్నింగ్ 8:00కి 10:00కి వచ్చాం. ఫస్ట్ టైం నేను ఈ టైం దాకుండడం, మ్యాక్సిమం ఎర్లీగానే వెళ్ళిపోతా 6:00కే. సో చూద్దాం అసలు మనోడు ఇప్పుడు వెళ్దామంటే కాదు, ఒకసారి ఆఫీస్ చూద్దామనేసరికి ఇంకా బయటకు వచ్చాం. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ వ్యూ. మనోడైతే నైట్ 12:01 దాకా ఉంటాడంట. మనకేందో 7:30కే పులుసు కారిపోతుంది. సో మెల్లిమెల్లిగా ఇంకా ఆఫీస్కి వస్తున్నాంగా, నేను కూడా అలవాటు చేసుకుంటాను. ఇంకా చిల్ అవ్వడం కొంచెం తగ్గిద్దాం.
ఆఫీస్ వర్క్ మీద కొంచెం ఫోకస్ అయ్యి కొంచెం హైక్ గట్రా గిట్రా వస్తే బాగుంటుంది కంపెనీ ఆపోజిట్లో. సో నైట్ టైమ్ ఎవరు చూపించుండరు ఆఫీస్ హైదరాబాద్ క్యాంపస్ వ్యూ ఎట్లా ఉంటుందో నేను ఈ వీడియోలో అది కూడా చూపిస్తున్నాను మీకు. మేబీ వాయిస్ ఓవర్లో ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే తీసేసేయండి. కనిపిస్తుందిగా క్యాబ్ జిమ్ని మనోడు సౌరవ్ బాగుంది పట్ల నైట్ షిఫ్ట్ వాళ్ళకి కొంచెం పీస్ ఉంది. ఉదయం అయితే ఎండ మొత్తం ఇది నైట్ అయ్యేసరికి లిటిల్ పెట్టే చల్ల గాలి తగులుతుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇటు చూడొచ్చు లైటింగ్ అయితే పర్లే ఉంది అసలు ఈ వ్యూ. ఓకే టైం అయితే 8 అవుతుంది ఇంకా ఇక్కడ లైటింగ్ అంత లేక కాబట్టి బ్లాక్గా కనిపిస్తుంది ఫేస్. సో చూడొచ్చు మీరు మార్నింగ్ నుంచి కష్టపడి పడి పడి కొంచెం అట్లా అయిపోయింది ఆయిల్ ఆయిలీగా. సో ఇంకా పీజీకి అయితే వెళ్తున్నా ఇంకా మనోడు కూడా ఇంటికి అయితే వెళ్తాడు. సో తిని ఇక్కడ లోకల్ హైదరాబాదే అది. సో ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి. ఇంకేమైనా క్రియేటివ్గా ఏమైనా చేయాలా చేస్తాను మీరు కామెంట్స్లో పెట్టండి ఎట్లాంటి వీడియోస్ కావాలో అనేవి. ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా బట్ చాలామంది అడుగుతున్నా లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఇవ్వమని. ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఏం లేవు. ఉంటే నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో mnc.job.updates అప్డేట్ చేస్తాను ఆ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే దించలో బాయ్ బాయ్.